బేసిక్ గా హిందువులను దొంగలు చేర్చు పెడతానంటే ఎందుకు ఊరుకుంటాడు నరేంద్ర మోడీ? ఎదిరిస్తాడు. దాన్ని ఆయన స్థాయిలో ఆయన దిగజారుడు ఎప్పుడు అవుతుందంటే ముస్లింలు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంటే తప్పు, లేకపోతే గనక ఆ సమాజంలో తీవ్రవాదులు ఉన్నారంటే తప్పు, అప్పుడు దిగజారుడు అంటారు. కానీ నువ్వు నేను ఏకంగా ఒక పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అది, ఎవడో లోకల్ బచ్చే లీడర్ మాట్లాడి జాతీయ అధ్యక్షుడు ప్రకటించాక ఎట్టూరుకుంటాడు అవతల ఉన్నటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి? జాతీయ అధ్యక్షుడికే కదా పోటీ, ఇటు జాతీయ నాయకుడే చెప్పాడు సమాధానం. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వీక్ గా ఉందనేది ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నాయి. దానికోసం ఇది ఒక అస్త్రంగా వాడుకుంటుందా భారతీయ జనతా పార్టీ ఎదిరించడానికి? ఎమోషన్టువంటిది రానియకుండా చూసుకున్నది కాంగ్రెస్ ఇంతకాలం. కానీ గెలుస్తానన్న నమ్మకం ఉంటే అసలు ఈ పాయింట్ తెచ్చేది కదా, ఈజీగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఇది తెచ్చేది కాదు. ఎక్కడో తన్నింది తేడా. అంటే కాంగ్రెస్ కూడా ఈ మాట ఇప్పటి నుంచి అనట్లేదు, ఆర్ఎస్ఎస్ నిషేధిస్తాను గతంలో కూడా రాహుల్ గాంధీ చాలా సార్లు అన్నారు. లేదు, అది ఎప్పుడో ఒకసారి మొదట్లో అని తర్వాత క్షమాపణ చెప్పాడు. అవును చెప్పాడు, తర్వాత క్షమాపణ. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ అట్లాంటి సంస్థ ఇట్లాంటి సంస్థ ఫాసిస్ట్ ధోరణి అంటాడు, గానీ నిషేధిస్తామనే దమ్ము లేదు రాహుల్ గాంధీ కూడా. ఎందుకంటే ఒకప్పుడు నిషేధించింది కాంగ్రెస్, సుప్రీంకోర్టే కొట్టేసింది ఆ నిషేధం. వీళ్ళు తీవ్రవాద సంస్థలు నిషేధించరు, హిందుత్వ సంస్థలు నిషేధిస్తుంటారు. దాని ఎజెండాతో వచ్చిందే బిజెపి. ఇప్పుడు నిషేధించి చూపెట్టమనండి. మొన్న పిఎఫ్ఐ వాళ్ళు నిషేధించారు కాబట్టి బజరంగ దళ తెరమీదకు తీసుకొచ్చారు. అదే అనేది పిఎఫ్ఐ నిషేధించడం అనేటువంటిది అది తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంది. వాళ్ళు తుపాకులు ఎట్లా పేల్చాలి, బాంబులు ఎట్లా వేయాలి, స్టేషన్లు ఎట్లా తగలబెట్టాలి, 100 మంది మధ్యలో మాపులోకి దూరిపోయి ఎలాగ అల్లర్లు రెచ్చగొట్టాలనేది ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ముఖ్య ఇక్కడ మన ఎస్పీ గారే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి మరి.